బుచ్చిరెడ్డి పాళ్యం పట్టణంలోని రామకృష్ణ నగర్లో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి. పరిమళ పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరసింహాచారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీభూరుడాసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః అస్య జమానస గోత్రోద్భవస్య పారవెల్లి గోత్రోద్భవస్య ఓం శతమానం భవతి శతాయుర్భువిహశ్వతేంద్రియే ఆయుశ్చేవేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీ భూరిడాసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు తథాస్తు. శతగోపమునిం మధ్యే శుతానాం బుద్ధిపూజనం అజ్ఞానాన్యాహరకం తింత్రిణి. అందరికీ కూడా హేమలంబి నామ సంవత్సరం శుభాకాంక్షలు. మన బుచ్చిరెడ్డి పాలెం రామకృష్ణనగర్లో కలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం నందు కూడా ఈరోజు మన యొక్క కార్యక్రమం కూడా ఉగాది సందర్భంగా ఉదయం స్వామివారికి 5 గంటల నుంచి మేలుకొలిపి ఆ తర్వాత స్వామికి ఆరాధన తీర్థప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అలానే ఈరోజు కూడా మనం ఉగాది సందర్భంగా షడ్ రుచులు అంటారు అలా యొక్క కార్యక్రమం కూడా ఉగాది పచ్చడి అందరూ కూడా మన ఆలయంలో వినియోగం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా ఆలయం దగ్గరికి ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని ఇప్పటిదాకా కూడా చాలామంది భక్తులు వస్తూనే ఉన్నారు. ఈరోజు ఉగాది అనే సందర్భంగా విశేషం ఏంటంటే ఈ ఉగాది అనేది మనకు ఈరోజు కొత్త సంవత్సరము. ఈరోజు నుంచి మళ్ళీ మనకు ఒక మంచి యొక్క మంచి జరగాలని ఈ యొక్క కష్ట సుఖాలని ఉంటాయని కూడా మనము తెలియజేస్తుంది. ఈ యొక్క షడ్ రుచులు అంటారు ఈరోజు ఉగాది పచ్చడి సందర్భంగా షడ్ రుచుల్లో కూడా మనకు ఒక తీపు కనిపిస్తుంది, ఒక చేదు కనిపిస్తుంది. అలానే మన యొక్క మనలో మనం కష్టం మనం ఒకరోజు మనకు కష్టం వస్తుంది, ఒకరోజు సుఖం వస్తుంది. అలా యొక్క మనకు ఈరోజు నుంచి కూడా రుచులు తెలుస్తుంది. ఆ రుచి అనేది కూడా ఈ ఉగాది పచ్చడి కూడా దానికి విశేషమైనది. అలా యొక్క మనం కూడా ఈరోజు ఉగాది సందర్భంగా వైభవంగా ఆలయంలో జరుపుకుంటున్నాం.